Hey, hi, hello. Welcome to Lovely Life Food. Today's special dosa pindi ela tayar chesukovalo chuddam. Modatiga aithe nenu oka arasodu ade rendu giddalu antaru kadandi dantho biyam kadigi nanabosukunna biyam nene already nan petesukunanu. So deentlo nenu vesesukuntunanu. Meraithe kadigavalsu untundi. So ee stage lone oka ara cup saripothayi. ఒక టీ గ్లాస్తో అలా వేసుకున్నాను నేను మినపప్పు గుళ్ళు, ఆ తర్వాత పచ్చెనపప్పు ఓ పావు కప్పు అయితే సరిపోతాయి. సో వేసేసుకున్నాను. ఇవన్నీ కలిపేసేసి చక్కగా కడిగేసుకోవాలండి. నేను ఒక 10 to 15 మెంతులు వేసేసుకుంటున్నాను. మెంతులు వేయడం వల్ల కొంచెం స్మూత్నెస్ వస్తుంది, పిండి చాలా బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదే స్టేజ్లో నేను ఓట్స్ వేసేసుకుంటున్నాను, ఒక కప్పు వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల హెల్దీ, ప్లస్ చాలా మెత్తగా కూడా వస్తాయి. అటుకులు కూడా ఒక కప్పు వేసేసుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదే స్టేజ్లో మీరు అటుకులు ఓట్స్ వేసుకుంటున్నారు కదా, ఇవి కడిగేసి మీరు వేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కడగడం లేదు. సో ఇప్పుడు మొత్తంగా అయితే సగ్గు బియ్యం కూడా వేసుకుంటున్నాను. చాలా మెత్తగా బాగుంటుంది, ప్లస్ క్రంచీగా వస్తుంది. ఈ పచ్చిపప్పు ఈ సగ్గు బియ్యం వేయడం వల్ల బాగా ఎర్రగా హోటల్ స్టైల్లో వస్తాయి దోశలు. ఎస్, ఆల్మోస్ట్ కడిగేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ఓట్స్, ఈ సగ్గు బియ్యం, అటుకులు వేసేసుకొని నానబెట్టేసుకుంటే పోతుంది. అప్ టు 7 hours లేదా 6 hours అయినా ఖచ్చితంగా నానాలి. ఇలా నానిన తర్వాత మిక్సీలో అయినా లేదా ఇలా గ్రైండర్లో అయినా సరే వాటర్ అంతా వంపేసేసి, అంతా పిండి ఉంది కదండి నా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, నానబెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి. పిండి కొంచెం బరగ్గా ఉన్న టైంలోనే కొంచెం వాటర్ పోసుకుంటే బాగా మంచిగా పొంగుతూ ఉంటుంది పిండి, లేకపోతే కనుక మళ్ళీ బరక బరగ్గా ఉంటుంది. ఇలా బరక లేదో ఉందో చూసుకుంటూ పట్టుకోవడం వల్ల బాగుంటుంది. ఇదే స్టేజ్లో మీరు కావాలనుకుంటే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్, నేనైతే వేయడం లేదు. మీరు కావాలనుకుంటే వేయచ్చు. కొంచెం కారంగా కూడా ఉంటుంది దోశ. నేను మీకు ఆ తమిళనాడు స్టైల్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అది ఎలా చేయాలి అని. సో ఇప్పుడు నాకైతే దోశ పిండి మొత్తం ఆల్మోస్ట్ బాగా మెదిగిపోయింది. నేను తీసేసి ఒక దాంట్లో స్టోర్ చేయాలి కాబట్టి ఒక ప్లాస్టిక్ దాంట్లోకైనా పర్లేదు లేదా స్టీల్ దాంట్లోకైనా తీసేసుకొని స్టోర్ చేసేసుకుని సరిపోతుంది. నేనైతే ఇలా ప్లాస్టిక్ దీనిలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కడైనా పిండి గట్టిగా ఉన్నట్లయితే కనుక కలిసిపోతుంది, బ్యాటర్ మొత్తం కలిసిపోయింది కదా. ఎస్, ఓవర్ నైట్ మొత్తం ఉన్నట్లయితే పులిసిపోతుంది, అప్పుడు దోశకి రెడీ అవుతుంది అన్నమాట. ఎస్, ఉప్పు వేసేసుకొని ఎస్ ఇట్ వాజ్ రెడీ, లెట్స్